రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ శివార్లలోని మారుమూల ప్రాంతాలలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా దందాపై మైనింగ్ శాఖతో పాటు పోలీసు శాఖ దృష్టి సారించింది. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం జరిగిన దాడులలో వేములవాడ పట్టణంలోని మల్లారం రోడ్డు తదితర ప్రాంతాలలో శివారు ప్రాంతాలలో మూలవాగు నుండి అక్రమంగా తరలించి డంప్ చేస్తున్న ఇసుకను ఏడీ సైదులు ఆధ్వర్యంలో పట్టుకుని సీజ్ చేశారు. వేములవాడ పట్టణాన్ని అనుకొని ఉన్న మూలవాగు నుండి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై మైనింగ్ శాఖతో పాటు వేములవాడ రెవెన్యూ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా వేములవాడ మూలవాగు నుండి జయారం తదితర ప్రాంతాల నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 35 AAA ఇసుక డంపులను మైనింగ్ శాఖ ఐడి సైదులతో పాటు వేములవాడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సతీష్ ఆధ్వర్యంలో సీజ్ చేసి పోలీసు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా ధరలపై చర్యలు తీసుకుంటామని, అంతేకాకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లకు కూడా జరిమానాలు విధిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.